ఆరవ విడత హరితహారం కార్యక్రమం మన జిల్లాలో ప్రారంభించుకోవాలనుకున్నప్పుడు గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగానైతే గౌరవప్రదంగా అద్భుతంగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మన రాష్ట్రంలోని అన్ని వాగులు నదులు చెరువులు గుంటలు వాటన్నింటికీ కూడా బ్రహ్మాండమైన గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి దగ్గర ప్రారంభించినట్టయితే బాగుంటుందనుకొని వారికి ఒక మాటగా ఫోన్లో విజ్ఞప్తి చేస్తే స్పీకర్ గారు ఒకటే ఒక సెకండ్లో తప్పకుండా వస్తాను మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అని చెప్పినారు వారికి నేను హృదయపూర్వకంగా మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకటే ఒక్క రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం లక్ష మొక్కలు నాటుకుంటా ఉన్నాం ఆరవ విడత హరితహారం కార్యక్రమం ఆరవ సంవత్సరం మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా ఘనంగా ఒక పండుగ వాతావరణంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలో ఒక మొక్కను నాటి అక్కడ ఉండే అడవిని మళ్ళీ యథాతథ స్థితిని పునరుద్ధరించి ఒకనాటి పూర్వ వైభవాన్ని ఆ అడవికి రాష్ట్రంలోని ప్రతి అడవికి రాష్ట్రంలో అటవీ సంపద పెంచే దిశగా ఏదైతే కార్యక్రమం ప్రారంభించినారో అది నిన్న మెదక్ జిల్లాలో ప్రారంభమైంది మన జిల్లా వరకే చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ రోజుకి అటవీ విస్తీర్ణం దాదాపు 20% అంటే 19.85% మన జిల్లాలో ఇప్పుడు ఉన్నది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం రాష్ట్రంలో 33% భూభాగం అడవులతో పచ్చదనంతో కలకల్లాడాలి ఒక హరిత తెలంగాణ కావాలి మన పిల్లలకు బ్రహ్మాండమైన ప్రాణవాయువు మనం పీల్చుకున్న దానికంటే మెరుగైన గాలి మెరుగైన నీరు మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా మన జిల్లాలో కూడా ఇప్పటి వరకు 40 లక్షల మొక్కలు పెట్టుకున్నాం బ్రహ్మాండంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా మానేరు తీరం వెంబడ ఒక 65,000 మొక్కలు ఇతర ప్రాంతాల్లో మరొక 50 పైచిలకు వేల మొక్కలు ఈ ఒక్కరోజే 115,000 మొక్కలు మన జిల్లాలో పెట్టుకుంటా ఉన్నాం దాంతోపాటు సిరిసిల్ల పట్టణానికి అత్యంత సమీపంలో మన హరిదాస్ నగర్ ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ ప్రాంతంలో 200 పైచిలకు ఎకరాల్లో ఒక అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ను కూడా గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా ఈరోజే ప్రారంభించుకుంటా ఉన్నాం ఈరోజే శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం తద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకవైపు అద్భుతంగా నీళ్లు మరొక వైపు కొండలు గుట్టలు మరొక వైపు అడవులు ప్రకృతి ఇచ్చిన ఈ సంపదతో మన భవిష్యత్ తరాలు మన పిల్లలు బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు చేసుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమం అంతటా కూడా ఘనంగా జరుగుతూ ఉన్నది తప్పకుండా మన జిల్లాలో కూడా అన్ని జిల్లాలకు ధీటుగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని ఆయన సంకల్పాన్ని నెరవేర్చి హరిత తెలంగాణలో భాగంగా రాజన్న సిరిసిల్ల కూడా తన పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా తెలుసు స్పీకర్ గారు వ్యవసాయం అంటే ఎంత మక్కువ ఉన్నదో వారి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల మంజూరు చేసినారు ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేసినారు మంజూరు చేయడమే కాదు దాన్ని మళ్ళీ వారే ప్రారంభించడం కూడా జరిగింది ఇప్పుడే సోదరి ఆవునూరు సర్పంచ్ గారు అడిగినారు మాకు ఒక సీడ్ సెంటర్ కావాలని అడిగినారు తప్పకుండా మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆలోచనతో తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేసుకుందామని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటా ఉన్నారు కోటి రతనాల వీణ కాదు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కూడా కావాలని చెప్పి పట్టుదలతో ఈరోజు మన మానేరు నది మీద ఒక 11 చెక్ డ్యాంలు మంజూరు చేయడం జరిగింది అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే మధ్య మానేరు వరకు ఎగువ మానేరు నుంచి మధ్య మానేరు లోపలనే 11 చెక్ డ్యాంలు కట్టుకోబోతా ఉన్నాం ఈరోజు మీరు చూసే ఆవునూరు వచ్చే సంవత్సరం ఈనాటికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మొత్తం నీళ్లతోని కలకలలాడుతూ ఉంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పైన నర్మాల చెరువు నింపుకోవడం ఈ దసరా వరకే చేసుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా నర్మాల చెరువు నింపుకొని శాశ్వతంగా ఎగువ మానేరు నుంచి మధ్య మానేరు వరకు 11 చెక్ డ్యాంలు కట్టుకోవడం వల్ల ఒక సజీవ జల దృశ్యం పైనుండి చూస్తే నర్మాల నుంచి మొదలు పెడితే కొదురుపాక చీర్ల వంచదాకా బ్రహ్మాండంగా నీళ్లతో మొత్తం ప్రాంతం మానేరు వాగు మొత్తం
కలకలలాడుతూ ఉంటది. మా రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.